గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని తప్పుల్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని నిలదీసి నేను విన్నాను నేను వస్తాను అవన్నీ కూడా సరిదిద్ది తప్పు చేసిన వాళ్ళని జైలుకు పంపుతాను అని చెప్పేసి ప్రజల్ని నమ్మించి 2019లో ఎంతో నమ్మకంతో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వల్ల ఒక అవకాశం ఇచ్చి చూడండి అని అంటే ప్రజలు ఒక అవకాశం ఇస్తే అసలు నేను ఉన్నాను విన్నాను సంగతి తర్వాత నుంచి నేనే అనేటువంటి ఒక భావనతో ఈ రోజున ఈ రాష్ట్రంలో గత సంవత్సర కాలంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటే అది ఈ రోజు వరకు ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ధైర్యం సాహసం చేయనటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నటువంటి విషయం మనం గమనిస్తూ ఉన్నాం. మేము మొదటి నుంచి కూడా గత 9 మాసాలుగా దేవాలయాల భూముల జోలికి వస్తే సహించేది లేదు, దేవాలయ భూముల విక్రయాలు జరిగితే భారతీయ జనతా పార్టీ ఏ స్థాయికైనా పోరాడతామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఒకనొక సందర్భంలో ఎడ్యుకేషన్ ఎండోమెంట్ మినిస్టరు మేము ఏ దేవాలయ భూములు అమ్మట్లేదు, భారతీయ జనతా పార్టీ అనవసరంగా రాద్ధాంతం చేస్తుంది అనేటువంటి మాట కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది. కానీ ఈ రాష్ట్రంలో అనేక మార్లు అనేక చోట ప్రభుత్వాలు ఒక ప్రయత్నాలు చేయటం, మేము పోరాటాలు చేయటం, వెనక్కి తగ్గడం, అన్నవరం భూమి విషయంలో కానీ మంగళగిరి నరసింహస్వామి భూమి విషయంలోనైతేనేమి, అలాగే సింహాచలం భూముల విషయంలోనైతేనేమి అనేక చోట్ల అనేక సార్లు. అలాగే ఇవాళ ఎంత ధైర్యం చేశారు అని అంటే ఏకంగా టీటీడీ భూములు ఎంతోమంది భక్తులు వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తులు దేవుడి పేరు మీద రాసి దేవుడి పేరు మీద ఉండాలి అనేటువంటి వాళ్ళ యొక్క కోరికతో భగవంతుడి పేరు మీద తిరుమల తిరుపతి వెంకన్న స్వామి పేరు మీద రాస్తారు. అటువంటి భూముల్ని మేనేజ్ చేయటం చేతగాక మెయింటైన్ చేయటం చేతగాక మెయింటైనబుల్ కాదు అని చెప్పేసి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా వాళ్ళు ఏ పర్పస్ కోసమైతే వాళ్ళ ఆస్తులు దేవుడి పేరు మీద వారు సంపాదించినటువంటి ఆస్తులు దేవుడి పేరు మీద ఉండాలి అని చెప్పేసి ప్రధాన ఉద్దేశంతో దేవుడి పేరు మీద రాశారో ఆ ఉద్దేశాన్ని దెబ్బతీసే విధంగా అలా అనుకుంటే ఆ రోజున వాళ్ళు ఈ ఆస్తులు వాళ్ళే అమ్మి ఆ డబ్బు ఉండిలో వేసుండేవాళ్ళు. మీరంతా దానికి కస్టోడియన్స్గా ఉంటారని చెప్పేసి వాటిని జాగ్రత్తగా కాపాడతారని చెప్పేసి భగవంతుడి మీద నమ్మకంతో ఈ ఆస్తులు దానం చేసి భగవంతుడికి ఇస్తే మీరు ఇవాళ నిరర్ధక ఆస్తులు అనేటువంటి ఒక కొత్త పేరు పెట్టి సామెత చెప్తారులే, కుక్కను చంపాలి అంటే పిచ్చి కుక్క అని చెప్పేసి దానికి ముద్రేసి దాన్ని చంపినట్టు ఇవాళ వీటిని నిరర్ధక ఆస్తులు అనేటువంటి ఒక పేరు పెట్టి టీటీడీ పాలక మండలి
29వ తారీఖున ఫిబ్రవరి 29వ తారీఖున రిజల్యూషన్ పాస్ చేశామని చెప్పారు.